అవినీతి అక్రమ వసూలుకు మారుపేరుగా చిరునామాగా తయారైన పెద్దపల్లి ఆర్డీఓ శంకర్ కుమార్ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా చిక్కారు. ఆర్డీఓకు అదనంగా రామగుండం కమిషనర్ బాధ్యతలు ఇచ్చారు. ఏడాదిలో 365 రోజులు తన కార్యాలయంలో వసూళ్లే వసూళ్లు. ఏ నోట విన్నా ఆర్డీఓ గారి అక్రమ వసూళ్ల గురించి ముచ్చట్లే. ప్రతి పనికి ప్రతి ఫైల్కు ప్రతి సంతకానికి ముట్ట చెప్పుకోవాల్సింది. ఒక్క ఆర్డీఓ ఆఫీసులోనే కాదు, తహసీల్దార్ ఆఫీసుల్లో, ముఖ్యంగా పెద్దపల్లి తహసీల్దార్ ఆఫీసులో ఇంత అంత బరితెగింపు కాదు. అధికారులు రెండు చేతుల వసూళ్లపై తిరగబడ్డ గోదావరికని వాసి ఎట్టకేలకు ఏసీబీని ఆశ్రయించి అవినీతి అధికారి పీడ విరగడజేయించారు. ఏడాది కాలంగా ప్రతి ఫైల్కు ప్రతి సంతకానికి ఇంత ముట్టాల్సిందేనని మరీ టార్గెట్ పెట్టుకొని సూట్ కేసులు నింపుకుంటున్న ఆర్డీఓ శంకర్ కుమార్ ఎట్టకేలకు ఓ ధైర్యవంతుడి చేతిలో ఓ భారతీయుడు సహకారంతో అవినీతి బట్టబయలైంది. పెద్దపల్లిలో గతంలో పనిచేసిన అధికారుల కంటే ఎంతో భిన్నంగా నడుచుకుంటున్న ఆర్డీఓ శంకర్ కుమార్ వద్దకు ఫైల్ వెళ్తే చాలు, సుత్తి వద్దు, సూటిగా చెప్పు, ఎంతిస్తావు అంటూ బాధితుడితో డైరెక్ట్గా బేరం చేసుకునే అధికారి. మిగతా ఆఫీస్లో రెండో వ్యక్తి ద్వారా బేరం చేసుకుంటారు, కానీ చేతులు మారితే నోట్ల కట్ట సైజు మారుతుందని తన అనుభవంలో గ్రహించారు కావచ్చు. అందుకే ఆర్డీఓ శంకర్ కుమార్ డైరెక్ట్గా లైన్లోకి వచ్చేస్తున్నారు. గతంలో హుస్నాబాద్ ఏరియాలో పనిచేసిన వేళ దంచిన అనుభవం రంగరించుకుని ఉన్నారు. ఇక అదే స్పీడ్తో ఇక్కడ వసూళ్ల పర్వానికి తెర తీశారు. పెద్దపల్లు అధికార పార్టీ నాయకులకు సంబంధించిన కొన్ని పనులు చేసి పెట్టి, సదరు నాయకుల ఫైళ్లు చకచకా చేసి పెట్టి, ఇక మిగిలిన వాటి తన సొంత లాభం పనులు పూర్తి చేసుకుంటున్నందున ఆర్డీఓకు పెద్దపల్లు ఎదురు లేకుండా పోయింది. అధికార పార్టీ ముఖ్యుల అండదండలు ఎలాగూ ఉన్నాయి. ప్రతిపక్షాలు జయంతులు వర్ధంతుల్లో బిజీగా ఉంటారు అనుకున్నారేమో, పాపం ఏసీబీ అనేది ఒకటి ఉందని ఆర్డీఓ సాబ్ మర్చిపోయినట్టున్నారు. పెద్దపల్లు అడిగిన కాడికి ఇచ్చే దద్దమ్మలు ఉండొచ్చు, కానీ గోదావరిఖని కోల్బెల్ట్ చైతన్యం ఏసీబీని గుర్తు చేస్తుంది. గోదావరిఖనికి చెందిన రజనీకాంత్ అంటే భాష కాలేదు, కానీ భారతీయుడుగా రజనీకాంత్ స్వయంగా ఏసీబీని ఆశ్రయించి అవినీతి తిమింగలమును పట్టించారు. ఇన్ఛార్జి కమిషనర్గా వ్యవహరిస్తున్న ఆర్డీఓ శంకర్ కుమార్ గోదావరిఖని కార్పొరేషన్లో పెండింగ్ బిల్లు 9 లక్షల చెల్లింపులో లక్ష డిమాండ్ చేసి అటెండర్ ద్వారా మంగళవారం తన కార్యాలయంలో నగదు అందుకుంటుండగా ఏసీబీ పట్టుకున్నది. అయితే ఈ కేసులో రామగుండం ఇన్ఛార్జి కమిషనర్ పాత్రపై విచారిస్తోంది. కరీంనగర్ ఏసీబీ అధికారులు భద్రయ్య నాయకత్వంలో ఆఫీస్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. అనే రామగుండం గోదావరికి సంబంధించిన వ్యక్తి కాంట్రాక్టర్ అతను. అతను ఈ కోవిడ్కి సంబంధించిన ఈ స్ప్రే వర్క్స్, రెండు వర్క్స్ అతను అతను సంబంధించిన దాని మీద వర్క్ చేస్తాడు. రెండింటి మీద వాటికి సంబంధించిన 9 లక్షల పైన వర్క్, 9,28,290 రూపాయల వర్క్ వచ్చేది ఉంది ఆయనకి. దానికి గాను అతను ఇన్ఛార్జ్ ఆఫీసర్ పునర్స్ ఇన్ఛార్జ్ కే శంకర్ కుమార్, ఆర్డీఓ పెద్దపల్లి, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ఇన్ఛార్జ్ రామగుండం కే శంకర్ కుమార్, రెవెన్యూ డివిజన్ ఆఫీసర్ పెద్దపల్లి మరి అతన్ని కలవడం జరిగింది. వర్క్స్ బిల్స్ సాంక్షన్ చేయడం కోసం జరగదు. అయితే బిల్స్ ఆల్రెడీ చెక్స్ పెట్టినాము, అయిపోయింది. బిల్ మీకు చెక్స్ ఇవ్వాలంటే 1 లక్ష రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేయడం జరిగింది. దానికి గాను ఇతను అతనికి ఇష్టం లేక ఏసీబీని అప్రోచ్ కావడం జరుగుతుంది. ఈరోజు 1 లక్ష రూపాయలు అతను అతని మనిషి ముందు మొత్తం అతను కలవడం జరుగుతుంది. కలిస్తే మల్లికార్జున అతనికి అతని ఇంట్లో పనిచేసే వ్యక్తినే, వరంగల్ సంబంధించిన వ్యక్తినే ఆ డబ్బులు ఇవ్వమంటే వారు ఆ డబ్బులు అతనికి ఇవ్వడం జరిగింది. కాబట్టి అతను రిటైర్డ్గా పట్టుకోవడం జరిగింది. మరియు కెమికల్ టెస్ట్ కూడా చేస్తే పాజిటివ్గా రావడం జరిగింది. ఆ డబ్బులు కూడా రికవర్ చేసినాం. ఇది విషయమై నేరం ఆడియో పెద్దపల్లి
కె శంకర్ కుమార్ ఇన్ఛార్జ్ మున్సిపల్ కమిషనర్ రామగుండం పైన మరియు అతని దగ్గర ఇంట్లో ఉండే డబ్బులు అయితే అతని ఇన్స్ట్రక్షన్ ప్రకారం తీసుకున్నాడు మల్లికార్జున్ అనకొండ సంబంధించిన అతని పైన కూడా నేరం రుజువైంది కాబట్టి వారిని అరెస్ట్ చేసి రేపు స్పెషల్ కోర్టు ఏసీబీ కరీంనగర్లో హాజరుపరచడం జరుగుతుంది కోవిడ్లో 2020 సార్ ఓకే ఓకే సార్ రెండు వరకు ఒకటి 4,64,000 మీద ఉంటుంది ఒకటి 4,64,000 ఓకే కోవిడ్ సంబంధించి స్ప్రే కొడతారు కదా డాక్టర్ మీద పెట్టి స్ప్రే కొట్టే బిల్స్ హైడ్రోక్లోరైడ్ కాంట్రాక్ట్ వచ్చింది క్లియర్ అయింది అయినా కూడా చెక్కులు పెండింగ్ పెట్టి సంతకం పెట్టి కూడా ఇవ్వని ఉద్దేశపూర్వకం ఈరోజు డబ్బులు తెచ్చినామని చెప్పినాక కన్సర్న్ క్లర్క్ ఫోన్ చేసి చెక్లు ఇచ్చేయమని చెప్తాను ఏదైతే మాకు దొరికిందో ఇన్ఫర్మేషన్ మీద పోతాం బాధ్యత సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు ఆ రోజు ఎవరికి దొరికిందో వాటి మీద అన్నింటిలో చేస్తాం ఇక లోపలికి పోయి ఇంకెవరో ఇంకెవరో అంటే మనం బాధ్యత ముందుకు వస్తే చెప్పాలి మా దగ్గరికి రాదు మీరే సార్ వచ్చేది